ఏ పుట్టలో ఏమున్నదో ఏడవ భాగం శ్రోతలకు చిన్న గమనికండి ఐదవ భాగం తర్వాత ఆరవ భాగం అని మార్చడం మర్చిపోయాను ఐదవ భాగం అనే వచ్చింది కానీ అది ఆరవ భాగం అనే గుర్తించండి ఇక ఏడవ భాగంలోకి వెళ్దాం అంతే అప్పటి నుంచి జనసంచారం ఉండని ఆ ప్రదేశం జనంతో నిండిపోయింది ఏడుకొండలవాడు భక్తులను అనుగ్రహించడానికి బాబాగారిలా వెలిసారని ఆయన అమ్మవారి ఉపాసకులని ఎలాంటి సమస్యలున్నా అమ్మవారిని పూజించిన కుంకుమ బొట్టు పెడితే చేత్తో తీసేసినట్టు ఆ సమస్యలు తీరిపోయి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని ప్రచారం మొదలైంది ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ఊళ్ళకే కాక జిల్లా మొత్తం ఈ వార్త వ్యాపించింది ఎన్ని రకాల సాధనాలున్నా ఎన్ని రకాల ప్రచార సాధనాలున్నా నోటి ద్వారా జరిగే ప్రచారానికి వచ్చినంత వేగంగా స్పందన మరే ప్రచారానికి రాదు అందుకే చాలామంది తాము నలుగురికి చెప్పాలనుకున్న విషయం తమంతట తాము చెప్పక ఇక్కడి మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడా చెప్పి తమాషా చూసేవారికి చెప్పి నిశ్చింతగా ఉంటారు దీన్నే మౌత్ పబ్లిసిటీ అంటారు ఈ మౌత్ పబ్లిసిటీ బాబాగారి మహిమ విషయంలో చాలా బాగా పనిచేసింది ఎక్కడెక్కడి వాళ్ళు బాబాగారిని దర్శించుకోవడానికి రావడం మొదలైంది బస్సులు వేసుకుని గుంపులుగా వస్తున్న జనం సౌకర్యాల కోసం పైన తాటాకుల పందిరి వేసి నాలుగు అరుగులు కట్టి వాటి మీద టీ కాఫీ ఇడ్లీ దోశ వడ లాంటి అల్పాహారాలు కొబ్బరికాయలు పూలు పండ్లు పసుపు కుంకుమల పొట్లాలు రకరకాల దారాలు దేవుడి ఫోటోలు రాగి చెంబులు వగైరా అమ్మే ఒక చిన్న కొట్టు బూరలు ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముకునే చిరు వ్యాపారుల హడావిడి మొదలై అక్కడ తీర్థంలాగా తయారైంది ఆయన శిష్యగణం కూడా బాగా పెరిగారు వారిలో స్త్రీలు కూడా చేరారు బాబాగారి మహిమలు విని సినిమా తారలు టీవీ తారలు రచయితలు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఒకరేమిటి అన్ని వర్గాల వాళ్ళు వారిని దర్శించుకోవడానికి రాసాగారు ఖరీదైన కార్లు ఆ ఊళ్ళో తిరగడం మొదలైంది దాంతో ఆ ఊరి పేరు మారుమోగింది బాబాగారిని దర్శించుకున్న ప్రతివారు కోట గురించి విని చూడడానికి వెళ్ళడంతో ఇప్పుడు ఆ కోట కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రజల బలహీనత ప్రారంభమయ్యేది ఇక్కడినుంచే మీకే కష్టాలున్నా నేను తీరుస్తాను అనే అభయం ఇచ్చే మనిషి కనిపిస్తే నమ్మని వాళ్ళు చాలా తక్కువ అభయం ఇవ్వడం కాక సమస్యలు తీర్చేస్తాను అన్న నమ్మకం ప్రజల్లో కలిగించడం తీరాయన్న సంతృప్తి వారిలో కలిగించడం ఈ ఒక్క పని చేయగలిగితే చాలు అది ఎలా సాధించాలో కొందరికి బాగా తెలుసు అలాంటి వాళ్లే బాబాలుగా స్వామీజీలుగా అవతారాలు ఎత్తి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అందరూ కష్టాలు వచ్చినప్పుడు పూజలు చేయడం గుళ్ళ చుట్టూ తిరగడం అనేక రకాల మొక్కులు మొక్కుకుని అవి తీర్చుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడడం సామాన్యం అయితే వాళ్ళ కష్టాలు తీరాయా వారి కోరికలు నెరవేరాయా లేదా అనేది వారి వారి అనుభవాల ద్వారా ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం రాతి బొమ్మని ఎంత ప్రార్థించినా పలకనప్పుడు తమ కష్టాలు విని స్పందించి పరిహార మార్గం చెప్పే వ్యక్తి సాధువు అవ్వచ్చు యోగి అవ్వచ్చు స్వామీజీ కావచ్చు ఒక జ్యోతిష్కుడు కావచ్చు వాళ్ళని విశ్వసించి కనిపించే దేవుడిగా భావించి పూజించడం సామాన్యుల బలహీనత ఆ బలహీనత ఉండడానికి ఆ వ్యక్తి సామాన్యుడా అసామాన్యు అసామాన్యుడా అనే మీమాంస అనవసరం సామాన్యుడైతే తను బాగుపడతాడు అసామాన్యుడైతే ఆ బాబాలు స్వామీజీలు బాగుపడతారు సరిగ్గా అలాంటిదే జరిగింది ప్రముఖులు బడాబాబుల ప్రాపకంతో ఆ బాబాగారి సామ్రాజ్యం అప్రతిహతంగా ఉత్తరాది నుంచి విస్తరించుకుంటూ అనేక మంది శిష్యులను తయారు చేసుకుంటూ హైదరాబాద్ చేరింది మహానగరాల్లోకి ప్రవేశించడానికి ముందుగా జనావాసాలు ఎక్కువగా లేని చిన్న చిన్న అమాయక జనం ఉండే ప్రదేశం చేరుకుని అక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని అక్కడ ఓ చిన్న సామ్రాజ్యం నిర్మించుకుని అక్కడి నుంచి నగరాలలోకి ప్రవేశించడం ఆయనకి తెలిసిన కళ గ్రామాల్లో ప్రజలు అమాయకులు వారు నిరక్షరాశులు ఎవరన్నా ఒక రాయిని చూపించి కాస్త పసుపు కుంకుమ వేసి ఇందులో మహిమ ఉంది దండం పెట్టుకోండి అంటే గుడ్డిగా నమ్మి ఆ రాయిని రత్నంగా భావించి చివరికి ఆ రాయికి ఒక చిన్న రక్షణ కవచం ఏర్పరిచి ఆ రాయి మా గ్రామ దేవత ఆవిడ వల్లే మా గ్రామంలో పంటలు బాగా పండుతున్నాయి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి మేమంతా సుఖంగా ఉన్నాం అని వాళ్ళు నమ్మడమే కాక ఇతరులను కూడా నమ్మించడానికి ప్రయత్నిస్తారు ఆ గ్రామ దేవతకి ఒక కదల్లేస్తారు ఎప్పుడో ఎక్కడో సుగుణవతి అయిన కోడల్ని పాది నానా కష్టాలు పె పెట్టి చంపేస్తే ఆ కోడలు గ్రామదేవతగా వెలిసింది అని నమ్మబలికేలా తమకు తెలిసిన ఒక సంఘటన ఒక సంఘటనకి మహిమ ఆపాదించి చక్కటి కదల్లుతారు అది వాళ్ళ అమాయకత్వం వారు నమ్మిన కర్మ సిద్ధాంతంలో భాగం కావచ్చు ఏది అయినా దానివలన ఉపకారం సంగతి ఎలా ఉన్నా ఎవ్వరికీ ఎలాంటి అపకారం జరగదు ఆ బలహీనతను తమ స్వార్థానికి ఉపయోగించుకుని ప్రజల్లో తమని తాము దేవుడుగా ప్రకటించుకునే అనేక అనేకమంది ఈ సైబర్ కాలంలో పుట్టగొడుగులా పుట్టుకొచ్చే ఇలాంటి బాబాల వలన మూఢనమ్మకాలు ప్రబలిపోయి వివేకం విచక్షణ అనేవి నశించిపోయి వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరూ ఈ బాబాల మహిమ అనే మత్తులో పడిపోతున్నారు వీళ్ల వలన దేశంలో అవినీతి ఆక్రమణలు అరాచకాలు చీకటి వ్యాపారాలు స్మగ్లింగ్ ఒకటేమిటి ఎన్ని దరిద్రాలు ఉండాలో అన్ని దరిద్రాలకు మూలకారకులు ఈ దొంగబాబాలు అని ఎంతమంది విషయంలో తేటదల్లమైనా ఇంకా ఇంకా జనం నమ్ముతూనే ఉన్నారు బాబాలు నమ్మిస్తూనే ఉన్నారు విలాసవంతమైన జీవితం కష్టపడకుండా డబ్బు విచ్చలవిడిగా పొందాలన్న ఆశ ఉన్నవాళ్ళు ఈ బాబాల సంగతి తెలిసి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి కొమ్ము కాసి మరింతగా ఈ రాక్షసకాండ శృతిమించడానికి సాయశక్తుల సహాయపడుతూ స్వామికార్యం స్వకార్యం యథేచ్ఛగా జరగనిస్తున్నారు అలాంటి వాళ్లల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు నాయకులు వ్యాపారస్తులు అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడుతున్న వాళ్లే ఎవరో నూటికి కోటికి ఒకళ్ళు ఇదంతా మాయ అని ప్రజలను మోసం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నచ్చజెప్పిన వాళ్ల మొర వినేదెవరు సరిగ్గా ఈ బాబా కూడా అలాంటివాడే ఆయనే సుజిత్ సింగ్ బాబా సుప్రసిద్ధుడు బీహార్ రాజధాని ఢిల్లీలో హరిద్వార్లో కలకత్తాలో తమిళనాడులో కర్ణాటకలో ఏ మల్టీనేషనల్ కంపెనీ విస్తరించినంతగా తన కార్యకలాపాలు విస్తరించుకుంటూ ఆస్తులు సంపాదిస్తూ విలాసవంతంగా జీవిస్తూ పైకి సర్వసంగ పరిత్యాగినని చెప్పుకుంటూ తన అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగిపోతున్నాడు తన సుఖాలకు భోగాలకు అమాయకురాళ్ళు అయిన ఆడపిల్లల్ని ఆధ్యాత్మికత పేరుతో వలవేసి పట్టుకుని తన గుప్పిట్లో వాళ్ళ జీవితాలను బంధించి ఉంచాడు ఆయనే నిజామాబాద్ దగ్గర ఒక ఆశ్రమంలో కొంతకాలం ఉండి మెల్లిగా హైదరాబాద్ నగరానికి రావడానికి వేస్తున్న పథకంలో భాగంగా మెదక్ చేరాడు సరిగ్గా అప్పుడే శ్రేష్ఠ ఆ నోటా ఈ నోటా ఆయన గురించి విన్నది ఎంతటి దుర్మార్గుడైన భర్త అయినా ఆ బాబా ఇచ్చే కుంకుమతో మారిపోయి భార్యకి దాసోహం అవుతాడని ఎవరో చెప్పడంతో ఆ రోజు ప్రద్యుమ్నతో తీవ్రంగా గొడవపడి నేరంగా నేరుగా ఆ ఆశ్రమం వెతుక్కుంటూ బాబా దగ్గరికి వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంది మిసమిసలాడే చిన్నది పైగా ఆస్తిపరురాలు అన్నింటికి మించి చదువుకున్న అమాయకురాలు ఆమె అవసరం ఆయనకి ఎంతైనా ఉంది నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అందుకు ఒక వారం రోజులు నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండాలి నిష్ఠగా ఉండాలి ఆ మంత్రం నీ భర్త దగ్గర పట్టిస్తే నీ పాదాక్రాంతం అవుతాడు అని చెప్పాడు అంతకన్నా ఏం కావాలి ఆమెకి తన కసి తీరాలంటే అతని ప్రేయసు దగ్గర నుంచి తన కనుసన్నల్లోకి రావాలంటే ఇంతకన్నా మార్గం లేదు శ్రేష్ట వెంటనే ఒప్పుకుంది ఆ రోజు ఆశ్రమంలో అమ్మవారికి కుంకుమార్చన భజనలు భక్తులతో బాబాగారి సమావేశాలు బాబాగారి ఉపన్యాసాలు జాగ్రత్తగా వింది పొంగిపోయింది ఆయన సాక్షాత్తు మహాశివుడిలా కనిపించాడు ఇంకా తన జీవితానికి ఎలాంటి ఢోకా లేదనుకొని మురిసిపోయింది ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది ఒకరోజు గడిచింది మర్నాడు సాయంత్రం ఏడున్నర వరకు కూడా అలాగే గడిచింది ఎనిమిది గంటలకి భోజనం చేసి తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళింది అయింది ఒక స్త్రీ ఆమెని సేవకురాలు అంటారు ఆవిడ వచ్చి నిన్ను బాబాగారి గదిలోకి రమ్మంటున్నారు నీకు మంత్రోపదేశం చేస్తారట అని చెప్పింది ఆ మంత్రం కోసమే ఎదురు చూస్తున్న శ్రేష్ట ఎగిరి గంతేసి ఆయన దగ్గరకు వెళ్ళింది విశాలమైన ఏసీ గది అత్యంత ఆధునికంగా ఉంది ఆ గదిలో ఒకవైపు గుండ్రటి ఖరీదైన మంచం దానికి నైలాన్ దోమతెర ఒకవైపు రెండు హంసలు చేత్తో మోస్తున్నట్టున్న గ్లాస్ టీపై చుట్టూ నాలుగు మెత్తటి సోఫాలు ఆయన ఒక సోఫాలో కూర్చొని ఉన్నాడు ఇప్పుడు ఉదయం చూసిన దుస్తుల్లో కాక తెల్లటి గ్లాస్కో దోవతి కూడా కట్టుకుని తెల్లటి లాల్చి వేసుకున్నాడు గదిలోకి వెళ్ళగానే ఒక చిత్రమైన పరిమళం మత్తుగా వ్యాపించింది వచ్చావా రా అంటూ సోఫా చూపించాడు నవ్వుతూ ఆ నవ్వు ప్రశాంతంగా అభయమిస్తున్నట్లుగా ఉండే నవ్వు కాదు ఆ నవ్వులో ఏదో మర్మం శ్రేష్టలో ఏదో సంశయం సందేహంగా దగ్గరగా వెళ్ళింది కూర్చో భయపడుకు అన్నాడు శ్రేష్ఠ సందేహంగానే కూర్చుంది సోఫాలో ఒదిగి బీ ఫ్రీ హాయిగా కూర్చో ఎందుకంత బిడియం ఇది మన సమయం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు చురుగ్గా చూసింది మన సమయమా అదే నీకు మంత్రోపదేశం చేయడానికి ఒక ఏకాంత సమయం కావాలి అన్నాను కదా ఇదే ఆ సమయం అన్నాడు అలా అంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన ఎరుపు స్వరంలో వినిపించిన కొత్త ధ్వని ఆమెకి ఒక్క క్షణం ఏదో ఆపదని శంకించింది బాబాగారి గురించి తప్పుడు ఆలోచన వచ్చినందుకు మళ్ళీ తనే సర్దుకొని చెప్పండి స్వామి మంత్రం చెప్పండి గబగబా అంది అంత దూరంగా అలా కూర్చుంటే ఎలా ఇటురా అన్నాడు తన పక్కన చోటు చూపిస్తూ శ్రేష్ఠ విస్తుపోయి చూసింది ఎందుకు అంది చూడమ్మా భగవంతుడి మీద నమ్మకం లేకుండా పూజలు చేస్తావా లేదు కదా అలా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు అలాగే పవిత్రమైన మంత్రం నేర్చుకోవాలంటే విశ్వాసం ముఖ్యం నేను చెప్పేది చెప్పినట్టు ఆచరిస్తేనే నీకా మంత్రం లభిస్తుంది అందుకే నేను చెప్పినట్టు విను అన్నాడు అంటే ఏం చెయ్యాలి అంది గొంతు తడారిపోతుంటే మనసులో ఏదో శంక కానీ ఒక మూల నుంచి భర్తను దాసుడిగా మార్చే మంత్రం నేర్చుకోవాలన్న తపన మంత్రం నేర్పే మహానుభావుడు పెద్దవాడు ఆయన శంకించడం కరెక్ట్ కాదు బహుశా వాళ్ల సిద్ధాంతాలలో అలా పక్కన కూర్చోవాలన్న రూలుందేమో నమ్మకం అపనమ్మకం అనే ఊయలలో ఊగుతున్నట్టుగా ఉంది నీకు చెవిలో చెప్తా మంత్రం చెవిలో చెప్పాలంటే నువ్వు దగ్గరికి రావాలి కదా అవును కదా అనవసరంగా భయపడ్డాను తాను మనసులోనే వీపు మీద చరుచుకుని సోఫాలోంచి లేచి ఆయనకి సమీపంగా వెళ్ళి ఆయన కూర్చున్న సోఫాలో కొంచెం ఎడంగా కూర్చుంది ఆయన నవ్వాడు ఆ నవ్వులో ఏవో అర్థాలు మళ్ళీ ఏదో భయం సందేహం మంత్రం మంత్రం అంటోంది మనసు మంచి పిల్లవి ఏది నీ చెయ్యి ఇలా ఇవ్వు అసలు నీ దాంపత్య గీత ఎలా ఉందో చూస్తాను అంటూ ఆమె ఎడం చెయ్యి చనువుగా పట్టుకొని అరచేతిలో రేఖలు చూస్తూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందుకే నా దగ్గరికి వచ్చావు నీ జీవితం నేను ఎంత అద్భుతంగా మార్చేస్తానో చూడు అంటూ నెమ్మదిగా అరచేతి నుంచి పైకి పాకిస్తూ భుజం పట్టుకున్నాడు అతని కళ్ళల్లో కనిపించిన ఎర్ర జీరలు అదురుతున్న పెదాలు శ్రేష్ట ఒక్కసారిగా ఉలిక్కి పడి అప్రయత్నంగా లేచి నిలబడింది కానీ ఆయన బలిష్టమైన చేతిలో చిక్కుకున్న ఆమె తిరిగి సోఫాలో వాలిపోయింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే చేయి గట్టిగా తనకి అభిముఖంగా లాగాడు ఏం జరుగుతుందో తెలిసేలోగా ఆమె అతని ఒడిలో పడిపోయింది రెండు చేతులతో గట్టిగా బంధించాడు వదలండి నాకు భయంగా ఉంది మంత్రం వద్దు అంది వణికేశ్వరంతో అప్పటికే కామం శరీరం నిండా రోమాలతో అతన్ని ఆవహించింది విషపు నవ్వి నవ్వి విషపు నవ్వు నవ్వి అన్నాడు నువ్వు వేసావు నాకు మంత్రం ప్రేమ మంత్రం నీ మంత్రం నన్ను ఆగనివ్వడం లేదు రెండు చేతుల్లో ఆమె మొహం పట్టుకుని తన మొహానికి దగ్గరగా తీసుకువెళ్ళాడు చి మొహం తిప్పేసుకుని వదులు చింది శ్రేష్ట మంత్రోపదేశం వద్దా మీ ఆయన ప్రతిక్షణం ఇలా నిన్ను కౌగిట్లో బంధించి ఉంచొద్దా మంత్రోపదేశం అందరిలో చేయకూడదు ఇదిగో ఇలా రొమాంటిక్గా అందంగా చెవిలో ఇలా చెప్పాలి ఆమె చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుని చెవి కొరికాడు ఒరై దొంగ వెదవా వదులు గొంతు పెగుల్చుకుని గట్టిగా అరిచి పెనుగులాడసాగింది ఏయ్ ఎక్కువగా అరిచావంటే పీక నొక్కేస్తా అందర్నీ మత్తులో ముంచి అనుభవిస్తా చదువుకున్న దానివి అందగత్తవి అని నీతో రసభరితంగా అనుభవించాలని ఆశపడుతున్నా అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు మర్యాదగా ఒప్పుకున్నావా సరే లేదంటే ఇప్పుడే పిలుస్తా నా మనిషిని మత్తు ఇంజక్షన్ ఇచ్చిందంటే నీ ఒళ్ళు పచ్చి పుండు అయినా నీకు తెలియదు రా ఇటు గబుక్కన ఆమెను రెండు చేతులతో లేవనెత్తి మంచం వైపు నడిచాడు శ్రేష్ఠ కాళ్లతో రెండు చేతులతో అతన్ని ఎడా తన్నడం మొదలుపెట్టింది ఆమెను మంచం మీద విసిరేసి క్రూరంగా చూస్తూ లాల్చి విప్పి దూరంగా పడేశాడు శ్రేష్ట అటు ఇటు చూసింది ఎటు తప్పించుకోవడానికి దారి కనిపించలేదు మంచం మీద నుంచి దిగాలన్నా చాలా విశాలంగా ఉన్న ఆ మంచం మీద మధ్యలో పడేసి అతను ఆమెను ఆనుకొని కూర్చున్నాడు వెనకవైపు గోడ ఉంది కుడిపక్క ఎడమపక్క మంచానికి రెండు వైపులా పెద్ద ఇత్తడి కుండీలు వాటిలో ఏవో ఇంటీరియర్ మొక్కలున్నాయి ఏంటే చూస్తున్నావు నిన్ను పుట్టించిన దేవుడు కూడా నిన్న ఇప్పుడు రక్షించలేడు అన్నాడు మీదికి వంగుతూ ఛీ అంత దగ్గరగా అతని ఛాతి కనిపించగానే ఆమెకి వాంతొచ్చినట్టయింది కడుపులో తిప్పేసింది గబుక్కున పక్కకు పొల్లింది నీకు బతకాలని లేదా నా కంటికి కనిపించిన ఆడదాన్ని అనుభవించకుండా వదల్ను నిన్ను చంపి అయినా అనుభవిస్తా వెదవ్వేషాలు అంటూ రెండు భుజాలు పట్టుకుని బలంగా తన వైపుకు తిప్పుకొని మీదికి వంగాడు శ్రేష్ఠకి ఆగ్రహం దుఃఖం ముప్పిరుగొన్నాయి ఆమెలో సహజంగా ఉన్న పొగరు ఆత్మాభిమానం అతని మాటలతో నిప్పు కణిక మీద కిరోసన్ పోసినట్టు భగ్గుమన్ లేచాయి వదల్రా దరిద్రుడా నీ మొహానికి నేను కావాలా తెల్లగడ్డం నువ్వును నువ్వు నీ బాణపొట్ట చెత్త వెదవా సిగ్గులేదు దరిద్రపు బతుకు బతుకుతూ అని సర్వసంగ పరిధ్యాగిని అని చెప్పుకుంటూ జనాలను మోసం చేస్తావా నీ బతుకు బయట పెడతాను చంపేస్తాను వదులు దేవుళ్ళు నీ దొంగమంత్రాలు విని ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నావా నీ బండారం బయట పెడతా నిన్ను పోలీసులకు పట్టిస్తా కాలెత్తి మొహం మీద గట్టిగా లాగి తన్నింది ఆ దెబ్బ ముక్కు మీద తగలడంతో ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తగ్గాడు శ్రేష్ట దొర్లింది పశువులా ఒడిసిపట్టాడు నీ సంగతి ఇలా కాదు అంటూ రెండు చేతులతో ఎత్తి బలంగా పట్టుకొని కొంచెం ఎడంగా గోడకి ఉన్న స్విచ్ నొక్కాడు ఆశ్చర్యంగా కుడివైపు ఉన్న గోడ కదిలింది ఇద్దరు స్త్రీలొచ్చారు అది గోడ కాదు గోడలా భ్రమింపజేస్తున్న ద్వారం అవతల ఏముందో కనిపించలేదు చూసే ఛాన్స్ లేకుండా అతను ఆమె ఛాతీకి గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు ముక్కు ఆ ఛాతీకి నొక్కుని ఊపిరాడ్డం లేదు మత్తుమందు పట్టండి త్వరగా చెప్పాడు వాళ్లు పరిగెత్తుకుని వెళ్లారు శ్రేష్ఠ విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది అతను మధ్య మధ్య ఆమెను అలాగే పైకి కొంచెం ఎత్తి ముద్దు పెట్టుకుంటూ నిలుచున చోటే ఉండిపోయాడు ఆ ఇద్దరు స్త్రీలు చేతిలో సిరంజితో వచ్చారు శ్రేష్టకి భయం భయంతో ముచ్చమటలు పోశాయి వాళ్ల వైపు దీనంగా చూసింది ఆ చూపులో అర్థం గ్రహించలేని తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు అయినా ఇలాంటి సంఘటనలు నిర్లిప్తంగా చూడడానికి అలవాటు అయిన వాళ్ళు ఆమె చూపులకి కరగలేదు కళ్ళు వాల్చుకుని అతని చేతుల మధ్య ఉన్న ఆమె కాళ్ల వైపు వచ్చి చీర పైకి జరపబోయారు శ్రేష్ట బలంగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని లాగి తన్నింది ఒక ఆమె చేతిలో సిరంజ్ కింద పడింది ఒక ఆవిడ ఆ తన్నుకి వెళ్ళకిలా పడింది ఆ సంఘటనతో ఆగ్రహోదగ్రుడైన అతను గబుక్కున శ్రేష్టని కిందకు పడేసినట్టు దింపి లాగి ఆమె చెంప మీద కొట్టబోయాడు శ్రేష్ట అతను చేయి పట్టుకుని గట్టిగా కొరికింది ఏ ద్వారం నుంచి ఆ ఇద్దరు స్త్రీలు వచ్చారో ఆ ద్వారం తెరిచే ఉంది మరోసారి అతని చెంప మీద ఎడాపెడా రెండు గుప్పిళ్లతో కొట్టి అతను కొంచెం సర్దుకునే లోపల మెరుపులా పరిగెత్తింది పట్టుకోండి అరిచాడు ఆ స్త్రీలు వేగంగా శ్రేష్ఠ వెళ్ళిన వైపు పరిగెత్తారు శ్రేష్టకి ఎటు వెళ్లాలో తోచలేదు తను పెరిగెత్తుకుని వచ్చిన చోటు కూడా ఒక గదే అందులో ఆడవాళ్లకు సంబంధించిన చీరలు మిగతా బట్టలు ఉన్నాయి బహుశా అది ఆ ఇద్దరు ఆడవాళ్ళకి కేటాయించిన గది కావచ్చు వెనకాల వచ్చేస్తున్నారు ఆ గదిలో ఇంకా ఏముందో చూసే సమయం లేదు ఎటు నుంచి బయటికి పారిపోవాలో అర్థం కాలేదు మళ్ళీ వాడి పడక గదిలోకి వెళ్లాల్సిందే అక్కడికి వెళ్ళడం అంటే పులిబోన్లోకి వెళ్ళడం కానీ తప్పదు సాహసం చెయ్యాలి శ్రేష్టకి భయం పోయింది మొండి ధైర్యం వచ్చింది దేనికి భయపడిని తత్వం ఇప్పుడు ఉపయోగించుకోవాలి ఓటమిని ఒప్పుకునే మనస్తత్వం కాదా మీది క్షణంలో అరక్షణం ఆ గదిలో నిలువున ఓ మూల నిలబెట్టబడిన కర్ర కనిపించింది ఆ స్త్రీలిద్దరూ దగ్గరికి వచ్చారు గబాల్న కర్ర తీసుకుని ఇద్దరినెత్తినా వేసింది వాళ్ళిద్దరూ తల పట్టుకుని కూలబడ్డారు ఆమె ఆ కర్ర అలా పట్టుకునే తిరిగి తను వచ్చిన ద్వారం నుంచి వాడి బెడ్రూంలోకి వెళ్ళింది గడ్డం కుడి చేత్తో దువ్వుకుంటూ విషపు నవ్వు నవ్వుతూ అడ్డుగా నిలబడ్డాడు మర్యాదగా తప్పుకోకపోతే చస్తావు అంది కర్ర ఎత్తి పెద్ద పెద్ద ఇరపరాళ్లు కింద పడినట్టు నవ్వాడు అలా నవ్వుతుంటే వాడి పొట్ట ఊగుతోంది శ్రేష్ట జుగుప్సగా మొహం తిప్పుకుంది ఏంటే ఈ దెబ్బకే దీంతోటే నన్ను చంపుతావా హేళనగా అడిగాడు శ్రేష్ఠకి వాడి నవ్వు ఆ పలువరస రోతగా అనిపించింది గడ్డం అడ్డుగా ఉండి మామూలుగా మాట్లాడుతుంటే తెలియలేదు కానీ దగ్గరగా చూస్తుంటే గార పట్టిన పళ్ళు కళ్ళల్లో ఎర్ర జీరలు పెద్ద తాగుబోతు అని తెలుస్తోంది దరిద్రుడా నీకు పెళ్ళాం పిల్లలు లేరా నువ్వు అసలు మనిషివేనా దేవుడి పేరు చెప్పి జనాన్ని మోసం చేయడానికి సిగ్గులేదు చెత్త వెదవా ఛీ నిన్ను నమ్మినందుకు ఇదా నీ బతుకు మర్యాదగా తప్పుకో నిప్పులు కురిపిస్తూ అరిచింది అప్పుడే ఇద్దరు జమా జట్టి లాంటి వ్యక్తులు గదిలోకి రావడం ఆమె చేతిలో కర్ర అవలీలగా లాగి అవతల పడేయడం జరిగి స్థాణువులా నిలబడిపోయింది ఇప్పుడు నా సెక్యూరిటీ చెప్పు మర్యాదగా లొంగుతావా వాళ్ళ చేతుల్లో చేస్తావా అడిగాడు శ్రేష్ట మాట్లాడలేదు వాళ్ళిద్దరూ అతని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు నిలబడ్డారు శ్రేష్ఠకి నిస్సహాయతతో కళ్లల్లో గిర్రుల నీళ్లు తిరిగాయి ఆ గడ్డం వాడి వేషం చూస్తుంటే కనీసం కన్నీళ్లతో వేడుకోవడానికి కూడా ఆమెకి అహమడ్డొచ్చింది వేడుకున్నంత మాత్రాన కరిగిపోయే మనిషి కాదు కర్కోటకుడు అని తెలుస్తూనే ఉంది ఆమె యొక్క నిర్ణయానికి వచ్చిన దానిలా అంది వాళ్ళని బయటికి పంపించు ఆ మాటతో అతని కళ్ళు మెరిశాయి కుడిచెయి ఎత్తి వాళ్ల వైపు చూడకుండానే వెళ్లమన్నట్టు సైగ చేశాడు వాళ్ళు వెళ్ళగానే రా అంటూ రెండు చేతులు చాచి ఆమెకి దగ్గరగా నడిచాడు ఆమె రెండు అడుగులు వెనక్కి వేసి అంది ఇవాళ కాదు రేపు నాకు రోజు టైం ఇవ్వు ఎందుకు ఏం ప్లాన్ చేస్తావు పారిపోవడానికి నువ్వే చెప్పావుగా నేను ఇక్కడి నుంచి పారిపోలేనని ఎలా పోతాను ఓ ఆ సంగతి అర్థమైంది కదా సరే రేపు రాత్రి నువ్వు నేను పిలవకుండానే రావాలి ఇక్కడే నా పక్కనే రాత్రంతా ఉండాలి తేడా వచ్చిందో తర్జని చూపిస్తూ అరిచాడు పాదాల దగ్గర నుంచి పాకిన అసహ్యాన్ని అదిమి పట్టుకుని సరే అంది కొంచెం ముందుకు నడిచి ఆమెకి బాగా సమీపంగా వచ్చి చేయి పట్టుకోబోయాడు ఆమె చివ్వున వెనక్కి తగ్గింది ఏమనుకున్నాడో చేయిదించి అన్నాడు సరే వెళ్ళు నీ గదిలోకి ఇంకెక్కడన్నా కనిపించావంటే నీ ప్రాణాలు పోయినట్టే గుర్తుంచుకో హెచ్చరించాడు తలూపి అక్కడి నుంచి నీరసంగా తన గదిలోకి వెళ్ళిపోయింది తలుపు వేసుకొని మంచం మీద పడిపోయిన శ్రేష్ఠకి ఎగసి ఎగసి దుఃఖం వచ్చింది వెక్కి వెక్కి అడవసాగింది ఎంత తప్పు చేశాను అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్లకుండా ఎందుకు వచ్చాను ప్రద్యుమ్న నిజంగా మంచివాడే తనే అతన్ని బాధపెట్టింది తన ప్రవర్తన వల్లే కదా అతను తన పట్ల విముఖంగా ఉన్నది ఎందుకు ప్రవర్తన మార్చుకోలేకపోయాను పల్లవి పాపం పల్లవిని ఇష్టం వచ్చినట్టు తిట్టినా పన్నెత్తు మాట కూడా అనలేదు పల్లవి లాంటి అమ్మాయిని ప్రేమించాడంటే ప్రేమించడు ఒక మగ ఒక మగవాడు ఎలాంటి అమ్మాయి భార్యగా కావాలి అనుకుంటాడో అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి పల్లవి పాపం ఆమెను తిట్టినందుకే తనకి శిక్ష వేసినట్టున్నాడు దేవుడు అయ్యో దేవుడా నన్ను రక్షించు ప్లీజ్ రక్షించు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి ఇలా శ్రేష్టాగా బుక్కున లేచి కూర్చుంది కళ్ళు తుడుచుకొని బ్యాగ్లోంచి మొబైల్ తీసింది ప్రద్యుమ్నకి ఫోన్ చేస్తే టెన్షన్ పడిపోతాడు అసలే సున్నితమైన మనసు ఎలా తట్టుకుంటాడు అందుకే తనకి చెయ్యొద్దు ఒకే ఒక మిత్రుడు ఏం చెయ్యాలన్నా అతనే అనిరుద్ధ్కి ఫోన్ చేసింది అదృష్టవశాత్తు వెంటనే తీశాడు అలా శ్రేష్ఠ ఫోన్లో చెప్పిన విషయం తరువాత శశి ప్రద్యుమ్న అనిరుద్ధ్ ఆ సుర్వీత్ సింగ్ గురించి పూర్తిగా ఆరా తీశారు అతని కార్యకలాపాలు రహస్య స్థావరాల వివరాలు రాజకీయ పరపతి ఎవరెవరు నాయకులు అతన్ని కలుసుకుంటూ ఉంటారు ఎవరి అండదండలు అతనికి పుష్కలంగా ఉన్నాయి మొదలైన విషయాలు తెలుసుకున్నాక అతన్ని అరెస్ట్ చేయడం సంగతి పక్కన పెడితే ముందు శ్రేష్ఠని అక్కడి నుంచి బయటకు తీసుకురావడం ఎంత కష్టమో అర్థమైంది ప్రద్యుమ్న భయంతో వణికిపోసాగాడు శశి అనిరుద్ధ్ కూడా అతన్ని ఓదార్చి మామూలు మనిషిని చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది నా శ్రేష్ఠని ఎలాగైనా కాపాడు శశి వాడికి ఎంత డబ్బు కావాలన్నా ఎలాగోలా ఇచ్చేస్తాను శ్రేష్ఠని కాపాడు అని ఏడవసాగాడు నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టకు నేను ఎస్పీ గారితో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ ఆలోచిస్తాను అనిరుద్ధ్ మళ్ళీ ఒకసారి ఆవిడికి ఫోన్ చేసి వాడిని కాస్త మాటల్లో పెట్టి తనని ఎలా ఎలాగోలా రక్షించుకునే ప్రయత్నం చెయ్యమను జస్ట్ ట్యాక్టిక్స్ ఉపయోగించడం తప్ప వేరే మార్గం లేదు ఆమెను అక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు అన్నాడు శశి ట్రై చేస్తున్నాను సార్ స్విచ్ ఆఫ్ అనుస్తోంది నాకు కూడా కొంచెం భయంగానే ఉంది అన్నాడు శశికి మాత్రమే వినిపించేలా అనిరుద్ధ్ శశి సాలోచనగా ఉండిపోయాడు ఆ రోజు బాగా పొద్దుపోవడంతో ప్రద్యుమ్నని అనిరుద్ధ్ని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పాడు ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి శశి నాకు పిచ్చెక్కుతుంది అన్నాడు ప్రద్యుమ్న మీ మామగారు అత్తగారు నీకన్నా టెన్షన్గా ఉంటారు కదా వారితో ఈ విషయం చర్చించు ఎలా వాడి మీద అటాక్ చేయాలో నీకే ఏదైనా ఐడియా వస్తుంది నాకు ఫోన్ చేసి చెప్పు వాళ్ళకు కూడా ఇప్పుడు నీ అటెన్షన్ అవసరం నా మాట విను నచ్చజెప్పాడు శశి లేదు శశి మావయ్యని ఫేస్ చేయలేను చాలా సిగ్గుగా ఉంది నువ్వు మాత్రం ఊహించావా శ్రేష్ట ఇలా చేస్తుందని ఏం పర్లేదు వెళ్ళు ఆయన చాలా పెద్ద మనిషి అర్థం చేసుకుంటారు అవును ప్రద్యుమ్న మనల్ని ఏ విషయం అయితే భయపెడుతుందో అదే విషయం ఎవరితోనైనా డిస్కస్ చేస్తుంటే ఆ భయం పోతుంది లేదంటే నాతో మా ఇంటికి రండి అన్నాడు అనిరుద్ ప్రద్యుమ్న గుండె నిండా దుఃఖం నిండి ఉంది శ్రేష్ట ఎంత పెద్ద అపాయంలో ఉందో వీళ్ళకి అర్థమవుతోందా ఎంత ఈజీగా చెప్తున్నారు డిస్కస్ చేయాలట డిస్కస్ నో తను ఇంటికి వెళ్ళలేడు మావయ్య అత్తయ్యల మొహం చూడలేడు అనవసరంగా తన ఆమెతో గొడవపడిన సన్నివేశం గుర్తుకొచ్చి మనసుని మెలిపెడుతోంది శ్రేష్ఠ సంగతి తెలిసి కూడా తన అనవసరంగా రెచ్చిపోయి ఆమెని రెచ్చగొట్టాడు పరిస్థితి ఇంతదాకా రావడానికి తనే కారణం ప్రద్యుమ్న సున్నితమైన మనసు జరిగిన సంఘటనలో తనదే తప్పు అని నిర్ణయించేయడంతో కృంగిపోయాడు శశి అతని ఆలోచనలు గ్రహించిన వాడిలా మృదువుగా అన్నాడు శ్రేష్ట చాలా తెలివైనది ధైర్యస్తురాలు తన మీద నాకు గట్టి నమ్మకం ఉంది ఎలాగోలా వాడిని మాయచేసి తనకి అపాయం జరగకుండా చూసుకోగలదు నా ఉద్దేశంలో ఈ పాటికి ఖచ్చితంగా తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుంది తెల్లవారగానే వెళ్దాం నువ్వు ఇంటికి చాలాసేపు శశి అనిరుద్ కూడా చెప్పిన మీదట ప్రద్యుమ్న అనిరుద్తో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక శశి కారులో కూర్చొని మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్ చూశాడు అందులో ఆ ఆశ్రం ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాగా తెలుసు శశికి మంచివాడు లిస్టు మొత్తం వెతికాక కనిపించింది అలోక్ ఫోన్ నంబర్ డయల్ చేశాడు ఫోన్ రింగ్ అవుతుండగా కారు స్టార్ట్ చేశాడు అలోక్ హియర్ అతని స్వరం వినిపించింది కారు నడిపిస్తూనే మాట్లాడసాగాడు జానకి ఈ మధ్య టీవీలో సీరియల్స్ సినిమాలు వంటల కార్యక్రమాలు మానేసి వార్తలు బాగా చూస్తోంది వార్తలు చూడడానికి కారణం ఎక్కడన్నా దొంగభావాల వార్తలు తెలుస్తాయని అలాంటి వార్త తెలిస్తే తన ఏం చెయ్యాలో గట్టిగా నిర్ణయించుకుంది కిరణ్ చెప్పిన సూత్రాన్ని అనుసరించి ఆవిడ తనని ఇంతకాలం ఏ వార్తలైతే భయపెట్టాయో ఆ వార్తలు భయంతో కాక ఆసక్తితో చూసి ఈ సమాజంలో జరిగే అనేక దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి అవి జరగకుండా ఏం చెయ్యాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు భర్తతో చర్చిస్తోంది ఆవిడ ఆలోచన పరిధి పెరిగింది చరితని అక్కడికి వెళ్లకు ఇక్కడికి వెళ్లకు అంటూ నిషేధించకుండా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఎలా స్పందించాలో ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తనకు తోచిన రీతిలో చెప్తోంది భాస్కర్ భాస్కర్ కానీ పిల్లలు కానీ ఆవిడలో వచ్చిన మార్పు చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు ఎంత మార్పు వచ్చింది జానకిలో అనుకున్నాడు భాస్కర్ ఆడవాళ్ళు అమాయకులు కారు తెలివి తక్కువ వాళ్ళు అసలే కారు వాళ్ళని అలా తయారు చేసేది మగవాళ్లే అన్నింటికీ తమ మీద భార్య ఆధారపడి బతుకుతుంటే అదో ఆనందం మగవాడికి నువ్వెందుకు వెళ్ళావు చెప్తే నేను తెచ్చేవాడినిగా అంటూ ఎక్కడికి వెళ్ళనివ్వకపోవడం మగవాళ్ళు చేసే నేరం అనిపించింది ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళని కూడా కొందరు మగవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికే నేరుగా వచ్చాయి ఏదన్నా కావాలంటే నేను చేస్తాను అని చెప్పడం అతనికి తెలుసు ఆఖరికి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా భర్త దగ్గరుండి తీసుకుని వెళ్తే తప్ప డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళరు కొందరు ఆడవాళ్లలో ఈ పరాధీనతే లోకజ్ఞానం లేకుండా చేస్తోంది వారిలో కొన్ని వ్యవహారాల్లో కూడా ఆడవాళ్ళని మాట్లాడినవరు వాళ్ళు మాట్లాడితే తమ మగతనానికి ఏదో లోటు వచ్చినట్టు బాధపడతారు స్వంత ఆలోచన వ్యక్తిత్వం స్త్రీ మేధస్సుని ఎంత బాగా వికసింపచేస్తుందో ప్రత్యక్షంగా చూస్తుంటే అతనికి ఇంతకాలం తను చేసిన తప్పేంటో అర్థమై గిల్టీగా అనిపించసాగింది ఆ విషయమే శారద భర్త దగ్గరంటే ఆవిడికి ఎదురైన అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం సార్ అన్నాడు అది కూడా కావచ్చు అనుకున్నాడు భాస్కర్ జానకి రమణ మహర్షి వివేకానందుడి పుస్తకాలు చదువుతోంది భక్తి వెంకటేశ్వర భక్తి ఛానల్ మొదలైన ఛానల్స్లో చాగంటి గరికపాటి ప్రవచనాలు వింటోంది హిందూ మతం పట్ల ధర్మం పట్ల వాళ్ళు చెప్తున్న ప్రవచనాలు వింటుంటే నేనెంత గొప్ప దేశంలో పుట్టాను అనిపిస్తోంది ఆమెకి నా ధర్మాన్ని నా దేశాన్ని నా మతాన్ని కాపాడుకోవడం నా బాధ్యత కాదా అనుకుంటోంది ఎంతో గొప్పది అనుసరించదగినది అయిన హిందూ మతం ఎందుకు పట్టిపోతోందో వాళ్ల ప్రవచనాల ద్వారా తెలుసుకోవడం ఆమెకి ఉత్సాహాన్నిస్తోంది ముఖ్యంగా గరికపాటి గారి ఆధునిక ఆలోచన ధోరణి ఆవిడిని బాగా ఆకర్షిస్తోంది తమ ఇంట్లో పనిచేసే తమ ఇంట్లో చేసే పూజల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంది దేవుడి గదిలో గంటలు గంటలు గడిపే జానకి ఇప్పుడు పది నిమిషాల్లో పూజ ముగించి బయటకొస్తుంది ఇల్లు పరిసరాలు మనసు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలండి అదే పూజ ఈ మాట ఇంగ్లీష్ వాడే చెప్పాడు క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని అని చెప్తుంటే నోరు తెరుచుకొని విన్నాడు భాస్కర్ పూజ చేయడం అంటే పసుపు కుంకుములు పారబోయడం కాదు అరిషడ్ వర్గాలు భగవంతుడికి అర్పించడం కష్టం వస్తే వెళ్లాల్సింది బాబాల దగ్గరకు కాదు భగవంతుడి దగ్గరకు అలాని గుళ్ళు గోపురాలు తిరగడం కాదు మానసికంగా భగవంతుడిని చేరడం అని మహానుభావుల వాక్కు ఆవిడ నమ్ముతోంది అతిగా ఆలోచించకూడదు అతిగా ఆలోచించడం వలన నెగిటివ్ ఆలోచనలు వస్తాయి రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడడం అనేది కోల్పోతారు అన్న వివేకానంద సూక్తి ఆవిడని బాగా ప్రభావితం చేసింది అందుకే అందరూ వెళ్ళిపోయాక ఒక్కతే కూర్చుని జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు తలుచుకుని ఒకదానితో ఒకటి బేరీజు వేసుకుంటూ యాభై ఏళ్ల జీవితం ఎంత నిష్ప్రయోజనంగా గడిచిపోయింది అని నిట్టూరుస్తుంది ఇక మిగిలిన జీవితమైన ఏదైనా ప్రయోజనకరమైన కార్యంతో సఫలం చేసుకోవాలి అని నిర్ణయించుకుంది ఆవిడ నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది హిందూ మత పరిరక్షణ ఈ పేరుతో కొందరు స్వార్థపరులు చేస్తున్న కుట్రలు సమాజంలో రగులుతున్న దొంగబాబాల సమస్య వీళ్ల వలన అనేక చీకటి వ్యాపారులు జరగడం ప్రభుత్వ స్థలాలు కబ్జా అవ్వడం అమాయకులు వాళ్ళ మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోవడం అమ్మాయిలని వ్యాపార వస్తువులు చేయడం ఇవి అన్నీ ఒకెత్తు ఇవన్నీ చూసి ఇతర మతాల వాళ్ళు హిందూ మతాన్ని చులకన చేశారంటే చెయ్యరు అందుకేగా నవ్వుల అన్న ఆవేదనగా అనుకుంది అందుకు తను ఏదన్నా చెయ్యాలన్న తపన ఆవిడలో రోజురోజుకు పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరా బావా కథ బాబా ఇంకా ఎందరో బాబాలు హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని తమని తాము దేవుళ్ళుగా ప్రకటించుకుంటూ ప్రజల బలహీనతతో పెద్ద పెద్ద సంస్థానాలు నిర్మించుకోవడం కథలు కథలుగా వింటుంటే ఆవిడ నరనరం ఆవేశంతో రగులుతోంది తనని భగవంతుడు కాపాడకపోయి ఉంటే తను చేసిన తెలివి తక్కువ పనికి ఏం జరిగేదో తలుచుకుంటే చాలు ఆవిడ రక్తం మరిగిపోతోంది సమాజంలో చాప కింద నీరులా పాకుతూ మొత్తం దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్న దొంగబాబాల బారి నుంచి అమ్మాయిలను అమాయకులను రక్షించడం తన కర్తవ్యంగా భావించింది ప్రతి ఆదివారం ఇంటి దగ్గర ఉన్న గుడిలో ఇంటి చుట్టుపక్కల మహిళలతో కలిసి వెళ్ళి పని కట్టుకుని బాబాల గురించి వాళ్ళు చేస్తున్న దారుణాల గురించి చెబుతూ ఎవరూ కూడా జ్యోతిష్యం స్వామీజీలు ఇటువంటివి నమ్మవద్దని ఏ కష్టం వచ్చినా ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుడిని నమ్ముకుంటూ తమ పని తాము చేసుకోవాలని చెప్పడం మొదలుపెట్టింది ఒక్కో వారం భారతంలోని ఒక్కో ఘట్టం చెబుతూ భారతం జీవన వేదం అని మానవ జీవితం మొత్తం భారత కథే అని చెప్పడమే కాక హిందూ సాంప్రదాయాలు ఆచారాలు మూఢనమ్మకాలు కాదని ప్రతి ఆచారం వెనక ఒక శాస్త్రీయత ఉందని తనకు తోచిన రీతిలో చెప్తుంటే ఆవిడికి ఆ కాలనీలో బోలేడు మంది అభిమానులు ఏర్పడడం కాకుండా ఆమెను అనుసరించడానికి కూడా ముందుకొస్తున్నారు ఏ మాత్రం దొంగబాబాల గురించిన వార్త విన్నా మంది మార్బలంతో వెళ్ళి ఆ బాబాలను కొట్టాలని అందరికీ బోధించింది జానకి బాటలో శారదగాక మరో ఇరవై మంది మహిళలు కూడా తోడయ్యారు రోడ్ల మీద అడుక్కునే సాధువులు కనిపిస్తే ఎందుకు అడుక్కుంటారు కష్టపడి పనిచేసుకోలేరా అని తిట్టేస్తోంది అలాగే వినాయకుడి గుడిలో ఇద్దరు ముగ్గురు సాధువులు అరుగు మీద కూర్చుని గుడికి వచ్చిన భక్తుల దగ్గర భిక్ష అడుగుతుంటారు ఇంతకుముందు అనేక సార్లు పదేసి రూపాయలు ఇస్తుండేది ఈ మధ్య ఇవ్వడం మానేసింది ఇలా దేవుడి పేరు చెప్పి అడుక్కోవడం దేవుడి పేరు చెప్పి అక్కర్లేని పూజలు చేయించడం ఇవన్నీ భక్తులను దోచుకోవడం అని ఈ అలవాటు మానుకోండి అని క్లాసులు పీకుతోంది ఒక అత్యంత సాధారణ గృహిణి తన కాలనీలో చేపట్టిన మూఢనమ్మకాల సంస్కరణ కార్యక్రమం పక్కన ఉన్న కాలనీల వాళ్ళు కొందరిని కూడా ఆకర్షించింది సరిగ్గా అప్పుడే టీవీలో మెదక్ చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామంలో రాత్రికి రాత్రి నేను బాబాని మీ అందరి కష్టాలు తీర్చడానికి వచ్చిన శివుడిని అని ప్రజల్ని నమ్మించి తన అవినీతి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్న సురవీత్ సింగ్ బాబా ఆశ్రమం మీద రైడ్ జరిగినట్టు అన్ని ఛానల్స్లో వార్తలు మొదలయ్యాయి జానకి నిటారుగా అయింది ఊపిరి బిగబట్టి చూడసాగింది అత్యంత భద్రతా ఏర్పాట్లతో ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసి ఆశ్రమంగా పిలవ పిలవబడే ఆ బాబా డెన్ మీద దాడి చేసి అతని బండారం బయటపెట్టడం కాక ఎంతమంది రాజకీయ నాయకులు అడ్డం పడినా అతడిని అరెస్ట్ చేశాడు ఏఎస్పి శశిధర్ అతడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్ ఇంతవరకు ఎవరికి కించి అనుమానం కూడా రాకుండా తన కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నా ఈ సుర్వీత్ సింగ్ ఇంత పెద్ద క్రిమినల్ అని మీకెలా తెలిసింది మీరెలా ఆయన్ని ఆయన శిష్యుల్ని పట్టుకున్నారు శశి యాంకర్ ప్రశ్నకి చిన్నగా నవ్వి చెప్పసాగాడు నాకు అదే విచిత్రంగా ఉంది చాలా యాదృచ్ఛికంగా జరిగింది నా స్నేహితుడు అతని భార్య గొడవ పడ్డారు ఆ గొడవ చిలికి చిలికి గాలివానై ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయింది నా స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు నేను హుటాహుటిన వెళ్ళాను బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళిందని ఆవేశం తగ్గాక తనే వస్తుందని నేను ఓదార్చాను కానీ అనుకోకుండా మరో స్నేహితుడి ద్వారా ఆమె ఈ బాబాను కలుసుకోవడానికి వెళ్ళిందన్న విషయం తెలిసింది ఎలా ఆవిడ చెప్పారా ఆవిడ మీకు ఫోన్ చేశారా అడిగాడు యాంకర్ నాకు కాదు నాకు ఈ కేసు విషయంలో సాయం చేస్తున్న మరో మిత్రుడికి చేశారావిడ అంటే ఆయన మీ మిత్రుడికి సంశయంగా చూశాడు యాంకర్ మిత్రుడు ఏం ఆడవాళ్ళకి మగవాళ్ళు స్నేహితులుగా ఉండకూడదా అతని స్వరంలో వినిపించిన సీరియస్నెస్కి బెదిరినట్టుగా అన్నాడు అబ్బే అదేం లేదు సార్ చెప్పండి ఆవిడికి ఈ బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళాలనిపించింది శశి చిరునవ్వుతో అన్నాడు ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఆవిడకి కొంచెం ఈ బాబాలు మహిమలు అంటే మొదటి నుంచి నమ్మకం అంతేకాదు జ్యోతిష్యం కూడా ఎక్కువగా నమ్ముతుంది తన జాతకంలో ఎవరో భర్తతో సఖ్యత ఉండదని చెప్పారట అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా వెళ్ళుండొచ్చు అది మానవ బలహీనత దీనికి పెద్ద రీజనింగ్ ఉండదు ఆఫ్కోర్స్ ఈ మధ్య చదువుకున్న వాళ్ళు ఇలాంటివి బాగా నమ్ముతున్నారు ముఖ్యంగా యువత బాబాల చుట్టూ తిరుగుతున్నారని వింటున్నాం అవును కారణం వాళ్లకున్న ఓవర్ ఆంబిషన్స్ ఏదో సాధించాలని ఆరాటం సాధించగలమా లేదా అన్న సందేహం ఆ సందేహం తీరాలంటే మాట్లాడే దేవుడు అని ప్రచారం కాబడుతున్న ఈ బాబాలు కరెక్ట్ సార్ సో ఆవిడ కూడా తన సమస్య బాబాగారికి చెప్పుకోవడానికి వెళ్ళారు అవును వెళ్ళాక తెలిసింది అతను ఎలాంటి వాడో వెంటనే భర్తకు చెప్పాలనుకుని అతని సున్నితమైన మనస్తత్వం తెలుసు కాబట్టి టెన్షన్తో ఏం చేస్తాడో అనే భయంతో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పింది ఆవిడ ఫోన్ చేయడం తెలిసిన ఆ బాబా అనుచరులు ఫోన్ లాగేసుకున్నారు ఆ తరువాత మాకు ఆవిడ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మా అఫీషియల్స్తో డిస్కస్ చేశాము ముందు ఆ ఆశ్రమ వివరాలు సేకరించాం ఆ గ్రామ ప్రజలను కొందరిని మా ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూలు చేసి ఆ బిల్డింగ్ అసలు ఎప్పుడు ఎలా అతి తక్కువ వ్యవధిలో ఎలా వచ్చిందో తెలుసుకున్నారు మేము అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం ఈ బాబా గురించి అనేక విషయాలు తెలిసాయి లోకల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా మిత్రుడు అతన్ని అడిగితే ఈ సంగతి మాకు చూచాయిగా అనుమానం వ్యక్తం చేసినట్టుగా తప్ప పక్కా కంప్లైంట్ రాలేదని చెప్పాడు నేను జరిగింది చెప్పి ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి చూసి రమ్మని చెప్పాను అతను చాలా తెలివైనవాడు తను వెళ్లకుండా ఒక లేడీ కానిస్టేబుల్ని ఒక భక్తురాలిగా పంపించాడు వెనకే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీలో వెళ్ళారు ఆవిడ లోపలికి వెళ్ళి తనకి వయసు దాటిపోతున్నా పెళ్ళి కావడం లేదని అందుకే ఆయన దగ్గరకు వచ్చానని చెప్పింది వారం రోజులు ఆశ్రమంలో ఉండి కొన్ని పూజలు చేస్తే తప్పకుండా పెళ్ళవుతుందని చెప్పాడు అయితే మా ఇంట్లో చెప్పి రేపు వస్తానని ఎంతో నమ్మకంగా చెప్పి బయటపడింది యాంకర్ ఉత్సాహంగా అన్నాడు అమ్మో ఎంత లక్కీ ఆవిడ ఇక్కడ అదృష్టం కన్నా లాజిక్ ఉపయోగపడింది అనొచ్చు సాధారణంగా జ్యోతిష్కులు కానీ ఏదన్నా నిజంగా మహిమ ఉన్నవాళ్ళు కానీ ఒక తాయెత్తిస్తారు లేదంటే ఏదన్నా గుడికి వెళ్ళి పాలన పూజ చేయించు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయి అని చెప్పడం సర్వసాధారణం ఇలా మా ఆశ్రమంలో వారం రోజులు ఉండాలి లేదా రెండు రోజులు ఉండాలి అని చెప్పగానే అనుమానం రావాలి ఈ విషయం తెలిసిన మనిషి కాబట్టి ఆవిడ చాకచక్యంగా తప్పించుకొని వచ్చి విషయం చేరవేసింది నేను నా మిత్రులు మా ఫోర్స్తో మెదక్ వెళ్ళాం వెళ్లే ముందు హోమ్ మినిస్టర్ని కలిసి విషయం వివరించాం ఆయన అనుమతి తీసుకొని వెళ్ళాం అక్కడ లోకల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అలోక్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎంతో ధైర్యంగా చాకచక్యంగా డీల్ చేశారు లేకపోతే ఆయన్ని పట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు చూడడానికి ఆశ్రమంలా కనిపించే ఆ బంగళా ఒక పద్మవ్యూహంలా ఉంది అందులోకి ఒకసారి అడుగు పెడితే బయటకు రావడానికి చాలా కష్టం గమ్మత్ ఏమిటంటే చూడటం చూడడానికి గోడల్లా ఉంటాయి కానీ ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్ళడానికి ఆ గోడలే ద్వారాలుగా మారుతుంటాయి గదుల్లోకి వెళ్ళడం అంటే జైలులోకి వెళ్ళడం అలాంటి ఆ జైలులోకి ఎలా వెళ్ళిందో నా స్నేహితుడి భార్య వాడి గుహలాంటి ఆ బంగాళాలో ఇరుక్కుపోయింది ఆవిడ ఫోన్ చేయడం గమనించాక ఫోన్ తీసేసుకోవడం కాక ఆ తర్వాత ఆవిడని నానా విధాలుగా టార్చర్ పెట్టారట అతను అతని అనుచరులు ఒళ్ళంతా గాయాలు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది ఫార్చునేట్లీ ప్రాణాపాయం లేదు థ్యాంక్స్ సార్ శశికి కృతజ్ఞతలు చెప్పిన యాంకర్ మళ్ళీ మొదలుపెట్టాడు విన్నారుగా ఇదండి నేనే దేవుడిని అంటూ ఇంద్రజాల మహేంద్రజాలాలు చేసి అనే చేసి అవే దైవలీలలుగా అమాయక ప్రజల్ని నమ్మించి ప్రజల జీవితాలతో చెరగాటమాడుతున్నది ద గ్రేట్ సుర్వీత్ సింగ్ బాబా ఈ సమాజంలో ఇప్పుడు అసలైన క్రిమినల్స్ ఈ బాబాలే మహారాజా ప్యాలెస్ లాంటి అనేక ప్యాలెస్లు దేశంలోని అనేక చోట్ల నిర్మించుకుని విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజల దృష్టిలో సర్వసంగ పరిత్యాగగా పేరు పొందిన బాబా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు పదండి వారు ఏం చేస్తున్నారో చూద్దాం తర్వాత లైవ్ టెలికాస్ట్ మొదలైంది జైల్లో ఉన్న దుర్మార్గుడిని చూపించారు అతని మంది మార్బలం జైలు బయట హర్తాలు చేయడం జానికి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది ఎంత దారుణం ఎలా పుడుతున్నారు ఈ బాబాలు ఎంతమందిని అరెస్ట్ చేశారు అయినా ఇంకా ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు ఒకళ్ళు దొంగ అని తెలిసాక రెండో వాడిని ఎలా నమ్ముతారు ఇద్దరు ముగ్గురు ఇంకా ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు వీళ్ళకి అంతంత స్థలాలు ఎలా లభిస్తున్నాయి ఒక సామాన్యుడు రెండు గదుల ఇల్లు నిర్మించుకోవడానికి యాభై గజాల స్థలం ఇవ్వని ప్రభుత్వం ఈ దొంగ వెదవలకి ఎలా వందల వేల ఎకరాల భూమి అప్పనంగా ఇస్తోంది జానకి మెదడంతా ఆలోచనలతో బరువెక్కింది వెంటనే వెళ్ళి ఆ బాబాని ఆ చెంప ఈ చెంప ఎడాపెడ కొట్టాలనిపించింది ఆ అమ్మాయి ఎవరో పాపం ఎలా ఉందో భాస్కర్ వచ్చినట్టు స్కూటర్ శబ్దం అవడంతో గబ్బుక్కున లేచి ఎదురు వెళ్ళింది చూసారా అనుకున్నంత అయింది ఇంకో దొంగ వెదవ పట్టుబడ్డాడు ఎందుకండి ఈ జనాలు ఇలా నమ్ముతారు ఎన్ని అనుభవాలైనా బుద్ధి రాదేం వీళ్ళకి పాపం ఆ అమ్మాయి ఎవరో నాకు వెళ్ళి చూడాలని ఉందండి ప్లీజ్ వెళ్దామా జాలిగా అడుగుతున్న జానికి వైపు చూసి ఆమె నుదుటపడిన వెంట్రుకలు సవరిస్తూ అన్నాడు విన్నాను జానికి వార్త దావానం దావానలంలా పాకింది సోషల్ మీడియాలో వైరల్ అయింది మొత్తానికి పట్టుపడ్డాడు ఆ అమ్మాయి సేవ్ అయింది చాలు వెళ్ళి ఏం చేస్తావు ఆ అమ్మాయికి బుద్ధి చెప్తాను ఎంత మొగుడి మీద కోపం వస్తే దొంగబాబా దగ్గరకు వెళ్ళడం అంటే తెలిసి తెలిసి పులిబోన్లో తలపెట్టడం కాదా చదువుకున్న పిల్లకి ఆ మాత్రం బుద్ధి లేకపోతే ఎలా నవ్వాడు భాస్కర్ ఇప్పుడు చెప్పడం దేనికి ఆ అమ్మాయికే తెలిసింది కదా అనుభవం అయితే కానీ ఇలాంటి విషయాల్లో ఎవ్వరూ బుద్ధి తెచ్చుకోరు జానికి అనవసరంగా ఆందోళన పడకు అలానే అందరూ ఊరుకుంటే ఇలాంటి దారుణాలు పెరిగిపోవా ఒక వ్యక్తి వలనో ఒక సంస్థ వలనో మారుతారా అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే కదండి మార్పు వచ్చేది నువ్వన్నది అక్షరాల నిజం జానికి అందుకే నువ్వు ఈ విషయం చే ఈ విషయంలో చేస్తున్న కృషికి నేను సహకరిస్తున్నాను నీలాగే మరికొందరు ఆ మరికొందరు ఇంకా మరికొందరిని జతకూడండి అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడండి నేను రిజిస్టర్ చేయిస్తాను ఒక పంచేయ్ గుడిలో నువ్విస్తున్న ఉపన్యాసాలు మరికొన్ని గుళ్ళల్లో ఇవ్వు వీలైతే మీ మహిళలు ఎప్పుడన్నా గర్ల్స్ కాలేజీకి వెళ్ళి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్న చోట్లకు వెళ్ళి చెప్పండి ప్రచారాలు చేయండి బాబాలను నమ్మొద్దని కృషిని పట్టుదలని ఆత్మవిశ్వాసాన్ని నమ్మాలని చెప్పండి నీకు తెలుసా పరీక్షలో ఫెయిల్ అయ్యే అమ్మాయిలు మార్కులు తక్కువ వచ్చాయని భయపడే అమ్మాయిలు అత్తగారు వేధిస్తోందని బాధపడే బాధపడేవాళ్ళు భర్త బాధలు తట్టుకోలేని వాళ్ళు పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదన్న ఫ్రస్ట్రేషన్ ఉన్నవాళ్ళు ఇలా చాలామంది బాబాలను నమ్ముతారు అలాగే తమ పార్టీ గెలుస్తుందా లేదా తమ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అని రాజకీయ నాయకులు వెళ్తే తమ బిజినెస్ ఎలా నడుస్తుందని ఎలా కోట్లు సంపాదిస్తామని అడగడానికి కొందరు వ్యాపారులు నా సినిమా వంద రోజులు ఆడుతుందా అని నిర్మాతలు హీరోలు నా ప్రేమ ఫలిస్తుందా లేదా అని యువకులు ఇలా బాబాలని నమ్మని వాళ్ళు లేరు దేవుడిని నమ్మని వాళ్ళు ఉండొచ్చు కానీ బాబాలను మాత్రం అందరూ నమ్ముతారు కారణం వాళ్ళు చేసే ఇంద్రజాలాలు మహిమల్లా భావించడం కాబట్టి ఇవన్నీ చెప్పండి మీరు వెళ్ళి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి ఒక విషవృక్షం బాగా ఎదిగి దాని కొమ్మలు సమాజం మొత్తం విస్తరి విస్తరిస్తుంటే చెట్టు కొట్టేయడం కాదు మొదళ్ళ దగ్గర నుంచి అంటే రూట్స్ నుంచి పీకి అక్కడ కిరోసన్ పోసి అగ్గిపుల్ల వెయ్యాలి అప్పుడు మళ్ళీ చిగురించదు జానకి భర్త వైపు కళ్ళప్ప చెప్పి చూడసాగింది ఆవిడ మనసులో తన కర్తవ్యమేమిటో స్పష్టంగా అర్థం ఒక రూపం దిద్దుకుంటున్నట్టుగా అనిపిస్తోంది ఆమె భుజం చుట్టూ చేయివేసి లోపలికి నడిపించుకుంటూ వెళ్ళాడు భాస్కర్ శ్రేష్ట మంచం మీద లేచి కూర్చుంది ప్రద్యుమ్న బత్తాయి రసం గ్లాస్లో పోసి ఆమె పక్కనే కూర్చొని ఒక చేయి ఆమె చుట్టూ వేసి ఒక చేత్తో తాగించసాగాడు మరో కుర్చీలో అనిరుద్ధ్ కూర్చున్నాడు శ్రేష్ట కళ్ళల్లో కారిన నీళ్లు టప్మంటూ రసంలో పడ్డాయి తాగడం ఆపేసి మోకాళ్ల మధ్య తలపెట్టుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది ఏడవకు శ్రేష్ట జరిగిందంతా ఒక పీడకిలా అనుకుని మర్చిపో నిన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నమ్ము పెళ్లి కాకముందు ఎవరి జీవితం వాళ్ళది అయినా పెళ్ళయ్యాక నా జీవితం నీ జీవితంతో ముడిపడి ఉందని తెలియని మూర్ఖుడిని కాను కొంచెం అర్థం చేసుకో చేసుకోశ్రేష్ట అపార్థాలు వినాశకాలు మన మధ్య ఇంక వద్దు మన మధ్య ఇంకా ఎలాంటి అపార్థాలు వద్దు నువ్వు కూడా నాకు అనిరుద్కు అఫైర్ ఉందని అనుకోలేదా రోషంగా అంది నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అనిరుద్ ఇబ్బందిగా కదిలాడు సారీ చెప్పాను అరుద్ అనిరుద్ధ్కి నీకు కూడా చెప్తున్నాను సారీ అనిరుద్ లేచి నిలబడి మీరిద్దరూ రిలాక్స్ అవ్వండి నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను అన్నాడు అప్పుడే శశి లోపలికొచ్చాడు యు శ్రేష్ఠ అడిగాడు అతని రాకతో శ్రేష్ట ప్రద్యుమ్న సర్దుకున్నారు ఫైన్ అంది నీరసంగా నవ్వి ప్రద్యుమ్న శశి చెయ్యందుకొని చాలా థ్యాంక్స్ శశి నిజానికి నీ రుణం థ్యాంక్స్తో తీరేది కాదు అన్నాడు నోనో మా డిపార్ట్మెంట్ మీ ఇద్దరికీ రుణపడి ఉంది శ్రేష్ట నిజంగా నీ సాహసం రిమార్కబుల్ అన్నాడు శశి నవ్వుతూ ఇంతలో డాక్టర్ ఆయన వెనుక నర్స్ వచ్చారు డాక్టర్ శ్రేషన్ పరీక్షించి డిశ్చార్జ్ అవుతారా అన్నాడు మీరు చేస్తే అంది చిన్నగా నవ్వి డాక్టర్ నవ్వి శశికి షేక్ హ్యాండ్ ఇచ్చి మొత్తానికి డేంజరస్ ఆపరేషన్ సక్సెస్ చేశారు ఈ బాబాగాడి నీళ్ళలో ఒకటి కాదు పాపం శ్రీకృష్ణ లీలలు ఎందుకు పనికిరావు అన్నాడు అప్పుడే ఎక్కడైంది సార్ ఇంకా ఉన్నాయి గోతులు తవ్వుతూనే ఉన్నాం రోజూ టీవీ న్యూస్ వాచ్ చేస్తూ ఉండండి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అప్పుడు కానీ మా జీవితం ధన్యమవదు అన్నాడు డాక్టర్ ఆ మాటలకి అందరూ నవ్వారు నవ్వారు డాక్టర్ వైపు చూసి ఈవినింగ్ తీసుకెళ్ళిపోండి షీజ్ ఆల్ రైట్ గాయాలు మరడానికి కొంచెం టైం పడుతుంది అని వైపు చూసి ఇంతింత దెబ్బలు ఎలా వాడి దగ్గర అంత పదునైన ఉన్నాయా అడిగాడు ఆసక్తిగా వాళ్ళంతా ఆడామగ అందరూ రాక్షసులు ఆయుధాలు ఎందుకు చేత్తో ఎడాపెడా చంప మీద కొట్టేవాళ్ళు వీపు మీద కొట్టేవాళ్ళు నేను తక్కువ తినలేదు దొరికిన వస్తువు దొరికినట్టు ఎత్తి వాళ్ళ మీద వేశాను ప్రద్యుమ్న కంగారుగా ఆమె వైపు చూశాడు అతని కళ్లల్లో గిర్రున నీళ్లు తిరగడం గమనించిన శేషి అనిరుద్ధ్ వైపు చూసి నిన్ను డ్రాప్ చేయినా అనిరుద్ధ్ అన్నాడు ఎస్ సార్ ప్లీజ్ అన్నాడు అనిరుద్ధ్ అందరూ ప్రద్యుమ్న శ్రేష్ఠ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు ప్రద్యుమ్న శ్రేష్ఠ పక్కన కూర్చొని గాయపడిన ఆమె చెంప మీద సున్నితంగా రాశాడు ఆ చెయ్యి అలాగే చెంపకొత్తుకొని ఐ లవ్ యూ ప్రద్యు నువ్వంటే నాకు పిచ్చి ఎక్కడ పల్లవిని వదలవో అనే భయంతో పిచ్చిగా ప్రవర్తించాను నన్ను క్షమించవు అంది అతను జవాబు చెప్పకుండా గబుక్కునామిని దగ్గరకు లాక్కొని కౌగిట్లో బంధించాడు సమాప్తం ఏ పుట్టలో ఏమున్నదో నవలా సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం